జగిత్యాల జిల్లా స్తంభపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ సుదర్శన్ వంశీలు సుదర్శన్ తండ్రిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపి తిరిగి జగిత్యాల వెళ్లే క్రమంలో శామీర్పేట పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను వెనకాల నుంచి వేగంగా వచ్చి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న సుదర్శన్ రాజేందర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిద్రమత్తులో ప్రమాదం జరిగినట్టు శామీర్పేట సిఐ సుధీర్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మధ్యపూర్ దాటి తర్వాత నక్వే పార్క్ లో ఒకటి రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంట్లో సుదర్శన్ రాజేందర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా వంశీ గాయాల పాలుగాక అతన్ని ఆర్వీఎం హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇది సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే రాజేందర్ సుదర్శన్ వంశీ ముగ్గురు కూడా సంబాలపల్లి విలేజ్ జగిత్యాలకు సంబంధించిన వారు. వీళ్ళు ముగ్గురు షిఫ్ట్ కారులో రాజేంద్ర వాళ్ళ ఫాదర్ అనంతయ్యని ఎక్కించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి ప్రయాణంలో స్తంభాలపల్లి విలేజ్ వెళ్తుండగా మార్గ మధ్యంలో సామీర్పేట మజీద్పూర్ ట్రక్వే దగ్గరికి రాగానే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు ట్రక్వే పార్కులో ఉన్నటువంటి కంటైనర్ని వెనుక నుంచి ఢీకొట్టగా సుదర్శన్ రాజేందర్ అక్కడికక్కడికే మృతి చెందగా వంశీ గాయాల పాలయ్యాడు. ఇతన్ని చికిత్స నిమిత్తం ఆర్వీఎం హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇతన్ని కూడా రాజేందర్ సుదర్శన్ యొక్క మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ సంఘటన గురించి పూర్తి విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తుంది.